సమాజం ఎప్పుడు బాగుపడుతుంది, నాకు శక్తి ఉంది, సత్తా ఉంది, చదువుకున్నాను, వాళ్ళందరికీ నేను యాక్టర్లా కనిపించవచ్చు. ఇందాక సభలో చెప్పాను, నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ ముఖ్య మన జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లోకేష్ గారిని ముగ్గురిని కలిపి ఒకటే వేదిక పోయారమ్మా, నేను కూడా వస్తాను. డిబేట్ దేని మీద పెడదాం చెప్పండి, మైనింగ్ పాలసీ మీద పెడదాం, రెడీ. ఉత్తరాంధ్ర వెనుకబడుతున్న మీద పెడదాం. రాయలసీమకి ఏం చేశారు, రండి నేను కూర్చొని మాట్లాడతాను. ప్రకాశం జిల్లాకి ఏం చేశారు, రండి నేను మాట్లాడతాను. ఎవరొద్దు, నేను ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకున్నాను, సెక్రటరీని పట్టుకున్నాను, నేను ఒక్కనే కూర్చుంటా, మీ ముగ్గురు పక్కన చూడండి, నేను మాట్లాడతాను. దేని మీద మాట్లాడదాం, విభజన హామీల మీద మాట్లాడదామా, మైనింగ్ పాలసీల మీద మాట్లాడదామా, లేదంటే గిరిజన సమస్యల గురించి మాట్లాడదామా, లేదంటే మనకి ఈ మైనింగ్ శాఖ మీద మాట్లాడదామా, దేని మీద మాట్లాడదాం చెప్పండి, వ్యవసాయం మీద మాట్లాడదామా, ఏ పాలసీల మీద, ఏ పబ్లిక్ పాలసీల మీద, ఏ అర్బనైజేషన్ మీద. ఇక్కడికి మన విశాఖపట్నం అర్బనైజేషన్ మీద ఉంది, 2050లో విశాఖపట్నం ఎలా ఉండాలి మీరు చెప్పండి, నేను చెప్తాను విశాఖపట్నం అర్బనైజేషన్ ఎలా ఉండాలి. రోజుకి 8 నుంచి 9 గంటలు చదువుకొని వచ్చాను, వేగ్గా రాలా, ఎవడో నాకు స్పీచ్లు రాసిస్తే రావు, నేను లోపల నుంచి వచ్చిన ఎవరో రాసిస్తే మాట్లాడిన స్పీచ్లు కాదు, ఇవి మదించి శోధించి లోపల నుంచి ఉద్భవించినవి ఈ మాటలు.